హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొన్ని స్వీట్ మెమరీస్ నేను మీతో షేర్ చేస్తానండి ఈ పిక్ చూస్తున్నారు కదా ఇది మా బాబు ఫస్ట్ సంవత్సరం వేసుకున్నదండి మాల నిజంగా ఇది వేసుకోవాలి అంటే అయిపోదు వద్దు అనుకుంటే ఆగిపోదు అంటారు కదా దేనికైనా ప్రాప్తం ఉండాలి అని అలా ప్రాప్తం ఉంటేనే ఈ మాల మెడలో పడుతుంది ఫ్రెండ్స్ అయితే ఇవి మా ఇంటికాడ మా బాబు మాలు వేసుకున్నప్పుడు జరిగిన భజన అండి పిక్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ రేపు అన్నపూర్ణాదేవి అవతారం కదండి నేను ఆమె గురించి తెలిపిన స్టోరీని మీకు వెనకాల లింకుగా ఇస్తానండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే భవానీ మాల వేసుకుంటున్నాము అంటే మనం ముందు రోజు ఏదైనా చేయవచ్చు అని అనుకోవడం తప్పండి అంటే నీస మాంసాలు లేదంటే మనకున్న కొన్ని రకాల దురలవాట్లు ఆ రోజుతో లాస్ట్ చేసేద్దామని చెప్పని అనుకుంటూ ఉంటారు కొంతమంది లేదు ఫ్రెండ్స్ ఇలా అయితే వద్దండి ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏంటి మనం చేసుకునే దీక్ష అది అయ్యప్ప స్వామి దీక్ష అయినా భవానీ దీక్ష అయినా మనం ముందు రోజు నుంచే నియమంగా ఉండాలి తల్లి మాల మనం ఎల్లో పడుతుంది అంటే అది ఎంతో ప్రాప్తి ఉంటేనే కానీ పడదు కదా ఫ్రెండ్స్ అలాంటి టైంలో మనం మనం చాలా నియమనిష్టలతో ఉంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే భవానీ మాల వేసుకున్న తర్వాత ఉదయం పూజ జరుగుతుంది అలాగే సాయంత్రం కూడా పూజ అనేది జరుగుతుంది దీనికి కూడా ఒక టైము అనేది ఉంటుంది మాల వేసుకున్నాం కదా ఏదో టైంలో వెళ్ళిపోదాం హారతి తీసుకుందాం ఇలా కట్టా వద్దండి వేసుకున్న రోజులు తల్లి మీద జాస మనం ప్రతి పూట చేసే పూజా ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ తేడా అనేది గమనించాను అందు గురించే మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను మీరు మాల వేసుకున్న ఇంటి దగ్గర తల్లిని పెట్టిన మీరు మనస్ఫూర్తిగా పూజ అనేది చెయ్యండి మనం ఈరోజు ఈ ప్రసాదం లేకపోతే రేపు ఇదంతా మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే కాదనట్లేదు అది మీకు వీలైతే చెయ్యండి లేతే లేదు కానీ మనం ఏ పూజ చేసినా శ్రద్ధగా తల్లి మన ఇంటికి వచ్చిందన్న ఒక మంచి అభిప్రాయంతో మనం చేస్తే ఆ తల్లి మనకి ఖచ్చితంగా తోడుంటుంది ఎలాంటి సమస్యల్లో అయినా సరే మనకి తోడుండి మనం పెద్ద సమస్యలో పడబోతున్నాం అన్నప్పుడు చిన్నగానే మనల్ని పక్కకు తీసుకొస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నమ్మకము అనేది ముఖ్యమండి ఏం ఏదో కోట్లు గడిచేద్దాం మన కాదు ఉన్నంతట్లో సంతోషంగా మనశ్శాంతిగా ఉంటే సరిపోదా ఫ్రెండ్స్ అలాగే నాకు దుర్గా ఇడుమూడి ఏముంటుంది అంటారు కొంతమంది ఏముంటుంది అని మాత్రం వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇది నేను ఏముంటుంది కాదండి ఆ ఇడుమూడిలో తల్లి కోసం మాల వేసుకున్న ప్రతి భక్తుడు మాకైతే మా అన్నయ్య బావాణి మా గారి భవాని మా అబ్బాయి భవాని ఇలా ఉండేవారు ప్రతి సంవత్సరం కూడా ఎంత ఆనందం అండి ఇడుముడి కట్టే టైంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటారా మనం తల్లి కోసం తిలకం అలాగే బొట్టు కాటుక లక్కజోళ్ళు ఇలా కొత్త పెళ్లి కూతురికి ఏవైతే కొంటారో అవన్నీ కొడకొని ఇడుమూళ్ళలో వాటన్నిటినీ పెట్టుకుని తల మీద పెట్టుకుని చల్లగా చూస్తే మళ్ళీ వస్తా తల్లి అని శరణం చెప్తూ మన మన ఇంటిలోంచి తల్లికి సారి వెళ్తున్నప్పుడు వెళ్తుంది కదండి ఆ ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అనుకోకుండా ఎదుర్కొన్న రెండు సంఘటనల గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఏంటి అంటే నేను కార్తీక మాసంలో నేను మా ఫ్రెండ్ రజని అన్నారు ఇద్దరం కలిపి గుడికి వెళ్ళామండి వెళ్తే శివాలయంలోకి వెళ్ళాము దర్శనం అయిపోయింది వెనక వస్తూ వస్తూ అన్నపూర్ణమ గుడి దగ్గర ఆగాము ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకుని కిందకి దిగిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది అక్కడ నేను నమస్కారం చేసుకుంటున్నా అనుకోకుండా వెనకాల నుంచి పెద్ద మంట కింద వచ్చేసిందండి ఏదో ఎక్కడో అనుకుంటున్నాను కానీ నేను కట్టుకున్నది పట్టు చీర అవడంతో అది బయట చెంగ అంటుకుపోయండి విపరీతమైన మంట అనేది వచ్చేసింది నేను చూసుకోక ముందరే నా ఫ్రెండ్ అమ్మో మంట అని చెప్పి గబగబా ఆర్పపోదుల్లోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆర్పడానికి ట్రై చేశారు ఫ్రెండ్స్ కానీ ఏదో తెలియని ఒక చెయ్యండి ఆ చెయ్యి యొక్క అందాన్ని వర్ణించాలంటే నిజంగా నా జీవితం సరిపోదు ఫ్రెండ్స్ అంత అందమైన చెయ్య ఇలా అని ఇలా మన చేత్తో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఫ్రెండ్స్ ఎలాంటి మంట లేదు దెబ్బ కారిపోయింది అంత మంట అంటుకుని చీర అంతే అంటుకుందా అన్నది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనిపించింది అంటే తల్లి అన్నపూర్ణమ చెయ్యని చూసే యోగం నాకు కలిగిందండి ఈ విషయం అయితే నాకు ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే రెండోదండి ఇదైతే మాత్రం ఫ్రెండ్స్ నేను చాలా ఫీల్ అయిన విషయం కొంతమంది ఇది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం నేను అనుకోకుండా భవానీ లలిత తిరుపతి సుందరి దేవి అవతారంలో మా భవాని నేను పేటల మీద కూర్చుని పూజ చేయవలసి పూజ చేశామండి అయితే అది అనుకోకుండా జరిగింది అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాం మా అన్నయ్య భవానీ కాదుకూడదు అని చెప్పని చేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పి మా అన్నయ్య భవాని తీసుకెళ్ళారండి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు తీరా చూస్తే మన్నాడే ఈ పూజ ముందు రోజు మాకు తెలిసింది అమ్మ వాళ్ళకి కానీ మా సిస్టర్స్కి కానీ అలాగే మా బ్రదర్స్కి కానీ ఎవరికి చెప్పి అప్పటికప్పుడు రమ్మనే అంత దగ్గరలో వాళ్ళు లేరు అప్పుడు అనిపించిందండి మనసుకి ఏంటి ఇలాగా ఎవరూ లేకుండా ఎంతమంది ఉండి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నా అనుకుని వెళ్ళాము పాపం మా అన్నయ్య మా పెద్దమ్మ అండి ఏం జరిగినా నాతోనే ఉండి ఆ పూజ కట్టా కంప్లీట్ చేయించారు అయిపోయిన తర్వాత నేను తల్లికి నమస్కరించుకుంటూ ఉన్నా ఎక్కడి నుంచో కావడే చాలా పరుగు పరుగున వచ్చేసారండి వచ్చి పొట్టు పెట్టు అని చెప్పేసి అన్నారు అనగానే నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా అడుగుతున్నారు అనేసరికి ఒక్కసారిగా ఉగ్ర అవతారంలో నాకు సాంబరిని పొగయవా నాకు బొట్టు పెట్టవా ఎవరో లేరు ఎవరో రాలేదు అని చెప్పి బాధపడ్డావు కదా నేనే వచ్చాను నీకు ఇంతకన్నా ఏం కావాలని ఒక మనిషి నన్ను అడుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అది నిజంగా ఒక మనిషి మీద తల్లి వాలడం అనేది కొంతమంది ఇది పె నిజం కాదు అని అంటారు నేను ఇంట్లో పడిన బాధని మీకు అసలు మొహపరిచయం కూడా లేని ఒక ఆడావిడి హాస్పిటల్ నుంచి అని సిలైన్స్ పెట్టించుకుంటూ చేతికున్న పాప ఆ సూదుతో వచ్చిందండి ఆవిడ యొక్క దీనికి ఆవిడ యొక్క బరువుకి తట్టుకోలేకపోయింది ఆవిడ ఆవిడలో నుంచి వెళ్ళేసరికి పాపం అనుకోకుండా ఏడ్ చేసింది అంటే నేను ఇంట్లో పడ్డ బాధ గురించి అమ్మ వచ్చి నువ్వు ఎవరో రాలేదు నువ్వెవరిని పిలుచుకోలేకపోయిన అనుకున్నావు నేనే వచ్చాను కదా అని అడిగితే నిజంగా మనసులో ఏదో చెప్పలేని ఆనందం అండి ఈ రెండు మంత్రం నా జీవితంలో నిజంగా అద్భుతాలండి నేను తల్లిని నా తల్లిలా అనుకుని సేవ చేస్తాను మన తల్లిలా అనుకుని మనం సేవలో లోటు చేసిన నా బిడ్డలా అనుకున్న వారి కోసం వాళ్ళ మనసులో పడే చిన్న బాధను కూడా తల్లి ఖచ్చితంగా తొలగిస్తుంది ఫ్రెండ్స్ ఇది నా అనుభవం ఫ్రెండ్స్ అలాగే రేపు దసరాలో నాలుగో రోజుగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కలుచుకుందామండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కొబ్బరి అన్నం ప్రసాదంగా నివేదిద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching, friends. Please support me.